నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన దైనందిన జీవితంలో మనకు ప్రతిరోజు ఎన్నో రకమైన ఆధ్యాత్మిక పరమైన సందేహాలు కలుగుతూ ఉంటాయి. మరి వాటిని నివృత్తి చేసే కార్యక్రమమే ధర్మ సందేహాలు. ఈరోజు ప్రేక్షకులు మనకి లెటర్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా తెలియజేసినటువంటి వారి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఉత్తరం చూద్దామండి. మేఘన గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలని అడుగుతున్నారు. నవగ్రహాలు, వీటి కోసం మనం బయట వెతకక్కర్లేదు, మనలోనే ఉన్నాయి. ఒకవేళ బయట చూద్దామనుకున్నా ఆలయాలలో ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ ఒక మంటపంలో మనకు ఈ నవగ్రహాలు దర్శనమిస్తాయి. మన చేతిలో కూడా నవగ్రహాలు ఉంటాయి. బుధుడు, రవి, శని, గురువు, శుక్రుడు, బుధుడు, ఈ భాగమే చంద్రుడు, మధ్యలో కుజుడు, ఈ మధ్యలో భాగం రాహువు, క్రింది భాగం కేతువు. ఇలా అరచేతిలో కూడా మనం నవగ్రహ చూడవచ్చు. శరీరమంతా కూడా నవగ్రహాలే కనిపిస్తాయి. నవగ్రహ అనుగ్రహం లేకపోతే మనం ఏదీ సాధించలేం. అలాంటి సందర్భాలలో ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉండే ఆంజనేయ స్వామి, ఈశ్వరుడు, శ్రీమన్నారాయణమూర్తి, గణపతి, మహాలక్ష్మి, ఎవరైనా ప్రధాన ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఉండవచ్చును కాక, ఆ ఆలయంలో ఉండే ఉప ఆలయాలలో ఒకటి నవగ్రహ మంటపం అనుకుంటే చాలామందికి ఈ నవగ్రహ మంటపాలకు సంబంధించి ప్రత్యేకమైన అనవసర అనుమానాలు ఉంటాయి. శనికి ప్రీతికరంగా నువ్వులను అభిషేకం చేస్తే ఇంకా వేరే ఏ ఇంటికి వెళ్లకుండా ఇంటికే వెళ్ళాలా, అభిషేకం చేస్తే ప్రత్యేకంగా కాళ్ళు కడుక్కోవాలా, నవగ్రహ మంటపానికి ప్రదక్షిణ చేస్తే కాళ్ళు కడుక్కోవాలా, నవగ్రహ పూజ ఏదో పీడ సంబంధించిందా, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ తప్పు, ఇలా అనుకోకూడదు. ఆలయానికి వెళితే ఆలయంలో ప్రధాన అర్చామూర్తి ఒకరుండగా, ఉప ఆలయాలలో అనేక ఇతర దేవీ దేవత సంబంధిత విగ్రహాలు ఉండవచ్చును నిగ్రహం కోసం. నవగ్రహాలు ఉంటాయి మన యొక్క కోరికలు నెరవేర్చే నిమిత్తమై. ఆలయమంతా కూడా ఒక్కటే అన్న భావనతో ఆలయంలోనికి వెళ్ళగానే కాళ్ళు కడుక్కొని అన్ని ఉపాలయాల్లో ఉండేటటువంటి దేవతామూర్తులను సందర్శించుకొని ఆ పిదప చివరలో ప్రధాన గర్భాలయంలో ఉండేటటువంటి స్వామిని దర్శించుకోవాలి. నవగ్రహాలు కూడా ముందే దర్శించుకోవడం మంచిది. ఉప ఆలయాలలో నవగ్రహాలతో కూడా సమానంగా భావన చేసి దర్శనం చేసుకొని చివరిగా మనం ప్రధాన ఆలయంలో ఉండే అర్చామూర్తిని దర్శనం చేసుకోవాలి. అంతేగాని ఆలయంలో మాటిమాటికి అర్చన చేసిన తర్వాత దర్శనం చేసుకున్నాక కాళ్ళు కడుక్కోవడం తప్పు. చాలామంది ఈ రోజులలో ఆలయంలోకి వెళ్ళగానే ముందు నవగ్రహ ఆలయాన్ని ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కొని ఆ పిమ్మట ప్రధాన అర్చామూర్తిని దర్శించే ప్రయత్నం చేస్తుంటారు. అలా చేయకూడదు. మనలో ఉండే ఏదో ఒక పీడ తొలగిపోవాలి అనేటట్లుగా ఆలోచన చేయడమే తప్పు. యథావత ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, అలా ఆలయంలో ప్రత్యేకంగా దేవతా దర్శనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం తప్పు, దోషము అంటుంది శాస్త్రం. ఇది నవగ్రహాలకే సంబంధించింది కాదు సుమా, ఏ దేవతాదేవి సంబంధమైన అర్చామూర్తిని దర్శనం చేసుకున్నా కూడా కాళ్ళు కడుక్కోకూడదు. ముందు కడుక్కొని దర్శనం చేసుకోవాలి. ఆ పిమ్మట మళ్ళీ పాద కాళ్ళు కడుక్కోరాదు. ఇది శాస్త్రం. మరొక మెయిల్ చూద్దాము. స్వాతి గారు తూర్పుగోదావరి నుంచి రాస్తున్నారు. నిప్పును నోటితో ఊది ఆర్పకూడదంటారు ఎందుకు? నిష్ఠీవేత్ నవసన స్నాయాత్ గుహ్యో వా ఏషో అగ్ని ఏతస్యాగ్నేరనభ్యారోహాయ అంటుంది వేద ప్రమాణం. మన శరీరంలో ఒక ఉష్ణం ఉంటుంది, వేడి, కాంతి, దానికి వైశ్వానరాగ్ని అని పేరు.
ఆ అగ్ని కారణంగానే మనం ప్రాణంతో ఉన్నాం. దానిని ఉష్ణమాపక యంత్రం 98.4 అని గుర్తిస్తుంది. థర్మామీటర్ అంటాం మనం దాన్ని. నోటిలో ఉండే ఉమ్ము విషతుల్యమైనది, విషంతో సమానమైనది. పూర్వకాలంలో చిన్నప్పుడు గాయాలు ఏమైనా అయితే ఆ గాయాలు త్వరగా మాన్పడం కోసం మానే నిమిత్తమై ఉమ్మును మనం లాలాజలాన్ని ఆ ప్రాంతంలో అదిలేవాళ్ళం. అందువల్ల ఆ గాయం త్వరగా మానిపోయేది. ఎవరైనా ఏదైనా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పవలసిన వాళ్ళు వెంటనే సమాధానం చెప్పకుండా దాటవేసే నిమిత్తమై నిశ్శబ్దంగా మౌనంగా ఉంటే ఏ సమాధానం చెప్పవేంటి, నీళ్లు నమ్ముతావేంటి అంటారు. నీళ్లు నమలడం చర్విత చరణం, నోటిలో ఉండే లాలాజలం ఉమ్ము, ఇది దోషం. ఆతగాడెవరో గయుడు ఆకాశంలో విహరిస్తూ నిష్ఠీవనం నేలపైన మూవీయగా కృష్ణ పరమాత్ముడు ఆ సమయంలో సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఇలాగా అర్జలు విరిసిపెడుతున్నాడు. అంజలిలో నీరు ఉన్నది, అర్ఘ్యం అందులో పడింది. కృష్ణుడు ఎవరైతే ఇలా చేశారో అలాంటి వాణ్ణి శిరఛేదం చేస్తాను, సంహరిస్తానని ప్రశపథం చేశాడు. చాలా పెద్ద కథ ఇది. ఎందుకని అంటే ననిష్ఠీవేత్, ఇది శాస్త్ర ప్రమాణం. నోటిలో ఉండే ఈ లాలాజలం మనం అగ్నిహోత్రాన్ని జ్వాజ్వల్యమానంగా దేదీప్యమానంగా ప్రకాశింపజేసే నిమిత్తమే చేసే ప్రయత్నాలలో ఈ ఉమ్మి అందులో పడుతుంది. అగ్నిహోత్రుడు దైవ సమానంగా మనం భావన చేస్తున్నాం. అక్కడ ఉండేది అగ్నిహోత్రుడు దైవం, మంట కాదు, జ్వాల కాదు. కనుక నోటితో కాకుండా పొగగొట్టంతో లేదా చెయ్యి ఆడబెట్టుకొని లేదా విసనకర్రతో అట్టముక్కతో గాలిని విసరి ఆ జ్వాలను ప్రజ్వాల్యంగా చేసుకోవాలి. ఈనాటి కాలంలో అమ్మాయి అబ్బాయి పెళ్ళిళ్ళలో కూడా వధూవరులు చేతిలో రకరకాల పదార్థాలు పోసుకొని రంగురంగుల గింజలు పోసుకొని ఇలా అంటూ ఉంటారు తలంబ్రాల సమయంలో. ఉమ్మిరి తుంపరులు పడ్డట్టే, తుమ్మిరిల ఉంపిరి తుమ్మిరుల వర్షంలో ఆ అబ్బాయి ఈ అమ్మాయి తడిసినట్టే, ఉమ్మి మీద వేసుకుని వివాహం చేసుకున్నట్టే. కనుకనే అలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ జంటలన్నీ కూడా. శాస్త్రంలో అగ్నిహోత్రుడు దైవం కనుక అలా నోటితో జ్వాలని ఊదరాదు, ప్రజ్వాల్యం చెయ్యరాదు, ఇది ప్రమాణం. మరొక మెయిల్ చూద్దామండి. రాముగారు గుంటూరు నుంచి రాస్తున్నారు. అన్నం తిన్న తర్వాత కంచంలో చెయ్యి కడిగితే దోషమా అని అడుగుతున్నారు. మహాదోషం, చాలా పాపం. ఎందుకని అంటే మనం అన్నం తినే సమయంలో వంట చేసిన తర్వాత ఆ వంట నాది, అందులో కొంత భాగమే నాది, మిగతా అంతా కూడా ఇతర జంతుజాలానిది అన్న ఉద్దేశ్యంతో వైశ్వదేవం అన్న ప్రక్రియ చేసి అన్నాన్ని నాలుగుగా విభజించి ఒకటి పశుపక్ష్యాదులకు, ఒకటి అతిథులకు, ఒకటి కుటుంబానికి, ఒకటి నాకు అన్నట్లుగా నియమితంగా పంచి ఆ మిగిలిన భాగాన్ని నేను తినే సమయంలో కూడా ఆ అన్నం చుట్టూరా నీళ్లు తిప్పి గాయత్రీ మంత్రంతో సంప్రోక్షించి కొంత భాగం తీసి బయటపెట్టి ఇది చీమలకు ఇతర క్రిమికీటకాదులకు అన్న విభజన చేసి మిగతా అంతా కూడా మనం తింటున్నాం. ఈ తినే సమయంలో ఆ అన్నానికి మన నోటిలో ఉండేటటువంటి లాలాజలం స్పర్శ తగులుతుంది. అన్నం సెలైవ అంటాం మనం. అన్నాన్ని ఇలా కలుపుకుంటున్నాం వేళ్లతో, ఆ అన్నాన్ని నోట పెట్టుకున్నాం, కొంత సెలైవ వేళ్ళకి తాకుతుంది, కొంత అన్నం మళ్ళీ అందులో పడుతుంది. అప్పుడు ఈ అన్నము ఎంగిలి అవుతుంది. ఆ పదార్థం అంతా కూడా మనం తినేసాం, ఆ కంచం ఎంగిలి కంచం అవుతుంది. అంతకంటే పూర్వం వంటకైతే చేశామో గిన్నెలలో వండుకున్నామో ఆ వండిన గిన్నెలన్నీ కూడా ఉడకబెట్టినవి అంట్లు అని పిలువబడతాయి. వంటకాలలో పదార్థాలలో పాత్రలలో ఇంత సునిశ్చిత పరిశీలన అవసరం. వంట చేసే సమయంలో ఆ పదార్థాలు పాత్రలు అంట్లు అని పిలువబడతాయి, ఇవి ఎంగిలి అని పిలువబడుతుంది. ఈ పదార్థం ఏదైతే మనం తిన్నామో మిగిలిన ఆ కంచంలో ఉండేటటువంతి పదార్థం అంతా కూడా సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి క్రిములకు బ్యాక్టీరియా వాటికి చెందింది అవుతుంది. అరచేతిలో నీళ్లు పోసుకొని మనం ఆ నీరు తీసుకునే సమయంలో కూడా ఇంకా ఏమైనా జంతుజాలం ఉంటే వాటికి ఈ నీరు ఈ
కంచంలో మిగిలిన శేషభాగం పొందుదిగాక అంటూ విడిచిపెట్టాం. అందులో చేయి కడుక్కుంటే, అన్నం తిన్న కంచంలో చేయి కడుక్కుంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు అంటుంది శాస్త్రం. ఏ ఇంట్లో మనం తిన్నామో ఆ ఇంటి వారికి కీడు కలగాలి అని కోరుకున్నట్టు, స్వార్థభావంతో ప్రవర్తించినట్లు అంటూ సంప్రదాయజ్ఞులు ఇందుకే ఈ విధి నిషేధాదులను సూచించారు. భోజనం చేసిన పదార్థం అంట్లు ఎంగిలి అన్న వివేచన తెలిసినప్పుడు ఏది అంట్లు ఏది ఎంగిలి తెలియాలి. ఏ పాత్రలో మనం తిన్నామో అది ఎంగిలి అవుతుంది, దేంట్లో వంట చేసుకున్నామో ఆ పాత్రలు అంట్లు అవుతాయి. కనుకనే ఎవరి ఉచ్ఛిష్టము ఎంగిలి పళ్ళెము, అన్నం తిన్న పళ్ళెమును వాళ్లే తీసి కడగాలి. కేవలం వరుస భోజనాలలో పంక్తి భోజనాదులలో మాత్రమే ఈ నిషేధం వర్తించదు, కానీ ఇతర సమయాలలో ఎవరి కంచాన్ని వాళ్ళు తినాలి, కడగాలి. వంట చేసిన తర్వాత ఆ గిన్నెలను, ఎంగిలి కంచాలను అంటే పళ్ళాలను అన్నింటినీ కూడా సింకులో ఒకటేసారి వేస్తూ ఉంటారు, అవి ఇవి అన్నట్లుగా. అది కూడా దోషమే, ఆ ఇంట అన్నం పుట్టదు, జీర్ణపరమైనటువంటి రోగాలు త్వరగా వస్తాయి, అజీర్ణ వ్యాధులు అలుముకుంటాయి. సంప్రదాయం తెలిసిన పెద్దలు అందుకే అంట్లు వేరే ఎంగిలి పాత్రలు వేరే అంటూ చూపించేటటువంటి వారు. ఇన్ని నియమాలు ఉన్నాయి కనుకనే ఆ రాము అడిగినట్లుగా అన్నం తిన్న కంచంలో ఎవరూ చెయ్యి కడుక్కోకూడదు, చేత నీరు పుచ్చుకొని విడిచిపెట్టి ఆ పిమ్మట చెయ్యి బయటికి వెళ్ళి సింకులో ఎక్కడో కడుక్కొని తిరిగి వచ్చి ఆ పాత్ర తీసుకువెళ్ళి కడిగి బోర్లించాలి. శక్తి లేకపోతే ఇంట్లో ఎవరైనా తీసివేస్తారు, కానీ అందులోనే చేయి కడుక్కొని అక్కడే పడుకుంటారనుకోవడం, అలా తుడి చేసుకోవడం, ఇదంతా కూడా బార్బేరియస్, అనాగరిక చర్య అని చెప్పాలి. నాగరికంగా ప్రవర్తిస్తున్నాం అనే మనమంతా కూడా ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నామో. సూక్ష్మక్రిములపైన ప్రేమ చూపించింది సనాతన సంప్రదాయం, దీనికి వైదిక. మరొక లెటర్ చూద్దాము. రాణిగారు ఖమ్మం నుంచి రాస్తున్నారు. ఒకరి బట్టలు మరొకరు ధరిస్తే దోషమా అని అడుగుతున్నారు. దోషమేమిటి, రోగాలు వస్తాయి, అవి ఉతికినవేనండి, ఏం పర్వాలేదు అంటూ ఉంటారు. కుదరదు అంటుంది సంప్రదాయం, శాస్త్రం. ప్రమాణం ఎక్కడా అంటే, శర్మిష్ఠ దేవయ అని ఇద్దరు స్నేహితురాళ్ళు. శర్మిష్ఠ క్షత్రియుల అమ్మాయి, దేవయ అని బ్రాహ్మణుల అమ్మాయి. వీళ్ళిద్దరూ స్నానానికై నదికి వెళ్ళారు, స్నానం చేశారు. ఆ హడావిడిలో శర్మిష్ఠ చీరను దేవయాని కట్టుకోబోయింది. అది తప్పు, ఎవరి వస్త్రాన్ని వాళ్ళు ధరించాలి. ఆగ్రహంతో శర్మిష్ఠ ఈ దేవయాని కట్టుకున్న తన వస్త్రాన్ని లాగివేస్తూ దేవయానిని బావిలోనికి నెట్టేసింది. దేవయాని బావిలో పడిపోయింది వివస్త్రగా. అటుగా వెళుతున్న యయాతి మహారాజు రక్షించండి అన్న మాటలు విని బావిలోనికి వచ్చి చూశాడు. భుజం పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని బావిలోకి వదిలాడు, దేవయాని ధరించింది. హస్తం ఇచ్చి దేవయాని పైకి లాగి రక్షించాడు. దేవయాని చేయి పట్టుకున్నాడు కాబట్టి వివాహం చేసుకోవలసి వచ్చింది ఆ యయాతి మహారాజుకు. చెయ్యి పట్టుకుంటే పెళ్లి చేసుకున్నట్టే. సనాతన సంప్రదాయం షేకింగ్ హ్యాండ్స్, కరచాలనాన్ని నిషేధించింది. ఇందుకోసమే స్పర్శ పరిహరించింది. ఎవరి వస్త్రాన్ని వాళ్లే ధరించాలి. వస్త్రేణ బపుష వాచ విద్యయ వినయేన చ అనే ఐదు పంచవకారములు అని పేరు. రేవతి ఈ స్వ్యక్షం కృతికాశ్చాకం తగ్గుస్తవ ధియోవయన్న భగ్న అవృంచం సహస్రమంతాగం అభితోయచ్చన్. ధరించిన వస్త్రం ఆ వ్యక్తికి ఒక తేజస్సుని ఇస్తుంది, ఆ వ్యక్తికి ఒక చక్కటి ఆకారాన్ని, హుందాతనాన్ని, గుర్తింపును ప్రసాదిస్తుంది. ఎవరి వస్త్రాలు వాళ్లే ధరించాలి. శారీరక అవయవ సౌష్ఠవం, అంగ నిర్మాణం కూడా ఒకరి దుస్తులు, ఒకరి ఉడుపులు ఇంకొకరు ధరించడానికి ఉపయోగిస్తాయా? అలా వీలవుతుందా? ఎవరి దుస్తులు వాళ్లే ధరించాలిగా. మరొక మెయిల్ చూద్దామండి. మహేష్ గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. నదీ స్నానం సమయంలో సంకల్పం ఖచ్చితంగా చెప్పాలా అని అడుగుతున్నారు. ఉత్తమందు నదీ స్నానం, మధ్యమందు తటాకనం,
అధమం కూపస్నానంచ భాండాస్నానం ఉథాచరేత్ అంటూ ఒక ఆచారపూర్వకమైనటువంటి శ్లోకాన్ని సంప్రదాయజ్ఞులు పూర్వం చెప్పేవారు. నదీ స్నానం ఉత్తమోత్తమం. ఈనాటి కాలంలో నదులు ఆ శాస్త్రాల్లో చెప్పబడే కాలంలో లాగా లేవు. ప్రాజెక్టులు కట్టబడి అడ్డంకులు ఏర్పాటు చేయబడి పరిమితంగా ఏదో అన్నట్లుగా దీనంగా బిక్కుబిక్కుమంటూ ప్రవహిస్తున్నాయి. ఇలాంటి నదులలో ఈనాటి కాలంలో స్నానం చేస్తే రోగాలు వస్తాయేమో, కానీ నిత్యం చేసేటటువంటి స్నాన సమయంలో కూడా సంప్రదాయం సంకల్పాన్ని చెప్పాలి అని చెబుతుంది. ఎక్కడ ఏం చేస్తున్నామో, ఎలా ఉన్నామో, ఏ విధంగా ఉన్నామో, దేవ గురు పితృ మాతా పాదోదక తీర్థస్నానమహం కరిష్యే అని చెప్పాలి. మనం చేసేటటువంటి ఈ నీరు అతి పవిత్రమైనది. ఆప ఇద్వా ఉపేషజీహి ఆపో వై సర్వ దేవత ఆహా, ఇటువంటి అనేక మంత్రాలు నీటికి ఉండేటటువంటి గొప్పతనాన్ని వర్ణిస్తాయి. నీటిలో అగ్నిహోత్రం ఉంటుంది. పూర్వం అగ్నిహోత్రులకు ఒక అన్న ఉండేవాడు, సుదర్శనుడు అనేవాడు. వాడు దేవతలకు అగ్నిహోత్రం ద్వారా వచ్చేటటువంటి శక్తిని తీసుకువెళ్ళి ఇచ్చేవాడు. దేవతలు చేసే యజ్ఞాల వల్ల అతడు ఒకసారి హుతమయ్యాడు. ఆ విధి తనకెక్కడ అప్పగిస్తారో అన్న భయంతో అగ్నిహోత్రుడు సుదర్శన సోదరుడు వచ్చి నీటిలో దాగాడు. అందుకే నీరు వేడెక్కింది అంటుంది వేదంలో ఒక చిన్న కథ. కనుక ఆ నీటిని వినియోగించి మన శరీరంలో ఉండేటటువంటి అత్యధికమైనటువంటి వేడిని, ఎలక్ట్రిక్ శక్తిని తగ్గించుకుంటాం మనం. తగ్గించకపోతే మనకు మరణం దగ్గరికి వస్తుంది. 98.4 కాస్త 99, 100, 101 మారిపోతుంది. శరీరం పైన ఉండేటటువంటి మురికిని పోగొట్టుకోవడం మాత్రమే కాదు, స్నానంలో ఉండే అంతరార్థం, మానసికంగా ఉండే మురికిని పోగొట్టుకోవడం, ఎక్కువైన ఉష్ణాన్ని తగ్గించుకోవడం కూడా. కనుక నదీ స్నానం చేసే సమయంలో కూడా తప్పనిసరిగా సంకల్పం చెప్పాలి. హిరణ్యశృంగం వరుణం ప్రపద్య తీర్థం మేదే హియాచిత యన్మయా భక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ. ఉష్టే మంత్రాలు చెబుదాం. రాని పక్షంలో గోవిందేతు సదా స్నానం, గోవిందేతు సదా జపం, గోవిందేతు సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. గోవిందేతు సదా స్నానం, గోవింద 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 అంటూ స్నానం చేస్తే కూడా అది సంకల్పమే అవుతుంది, ఆనందంగా ఉండగలుగుతారు. మరొక లెటర్ చూద్దాము. పద్మగారు గుంటూరు నుంచి రాస్తున్నారు. ఉపవాసం జాగరణ సమయాల్లో పాటించాల్సిన నియమాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఉపవాసం జాగరణ ఈ రెండు కూడా వ్రతాలలో అంతర్భాగాలుగా చెప్పబడ్డాయి. ఏ దైవానికి సంబంధించి మనం ఈ నియమాలు పాటిస్తున్నామో ఆ దైవానికి సంబంధించిన పురాణ కథనాలను జాగరణ సమయంలో చదవాలి. ఆ దైవానికి సంబంధించినటువంటి విశేషాంశాలను వినాలి. ఆ దైవానికి సంబంధించిన నామోచ్చారణ చేయాలి. ఉపవాసం అలాగే జాగరణ అన్నప్పుడు ఉపవాసం అంటే ఉప సమీపే వసించుట. ఏ వ్రతంలో ఏ దైవానికి ప్రీతికరంగా ఏ సంకల్పం కోరి ఏ కోరికతో ఏ నియమంతో ఉపవాసం చేస్తున్నామో ఆ పరమాత్మ భావానికి ఆలోచనలకు దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటే. అంటే శివరాత్రి శివరాత్రి శివారాధన చేస్తున్నాం, శివుడి పక్కనే కూర్చుంటాము అని కాదు, శివుడిని మనసంతా కూడా నింపుకోవడం, శివనామస్మరణ చేయడం, అలా జపం చేయడమే ఈ ఉపవాసం. అలాగే చెప్పబడ్డటువంటి రాత్రి అంతా కూడా జాగరణ మేలుకోవడం అని అర్థం. వ్రతం చేసి వ్రతంలో అంతర్భాగంగా ఉపవసించి దీపారాధన చేసి ఆ దైవ సన్నిధానంలో దీపం కొండకు వెళ్లకుండా కాపాడుకుంటూ దైవ ధ్యానంగా పవిత్ర భావనలతో ఉండాలి. ఇదే ఈ నియమంలో ఉండే అంతరార్థం. మరొక లెటర్ చూద్దాము. సుమా గారు ఏలూరు నుంచి రాస్తున్నారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచు తీయాలా తీయకూడదా అని అడుగుతున్నారు. కొబ్బరికాయ పొగలు కొట్టిన తర్వాత పీచు ఉన్న భాగం కూడా తీసివేయాలి. అప్పుడు ఆ రెండు పక్కలు సమానమవుతాయి. అలా ఉంచిన పక్షంలో అది బలిహరణ కింద ఏర్పడుతుంది. కనుక తొలగించాలి, కుంకుమ రాచాలి, అవి వినియోగింపబడినవి అని అర్థమవుతుంది, వాటిని పక్కన పెట్టేయాలి. ఇది ఈ పీచు తొలగించడంలో ఉండే అంతరార్థం.
గురుగారు, ఈరోజు ప్రేక్షకులు లెటర్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా మనకు తెలియచేసినటువంటి ఆధ్యాత్మిక పరమైన సందేశాలకు మీరు చక్కటి సమాధానాలు తెలియచేశారండి, ధన్యవాదాలు. కృష్ణార్పణం.